హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్లలో కొన్నింటి గురించి ఇంతకుముందే ఒక వీడియో చేశాను. ఆ వీడియో గనక మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇప్పుడు చెప్పుకోబోయే బ్రిడ్జ్లు ప్రమాదకరమైనవే కావు, కొంచెం విచిత్రంగా కూడా అనిపిస్తాయి. ఈ బ్రిడ్జ్లపైన నడవడం అంటే ఇంచుమించు కొరివితో తలగొక్కున్నట్టే. మీరు ఎంత పెద్ద ధైర్యవంతులైనా కానీ ఈ బ్రిడ్జ్లపై కలలో కూడా నడవాలి అని అనుకోరు. మరింకెందుకు ఆలస్యం, అవింటూ చూసేద్దామా? అంతకంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళితే, నెంబర్ 1, డాన్చెన్ వార్డ్ క్లెటర్ స్ట్రింగ్ బ్రిడ్జ్, ఆస్ట్రియా. మాన్సీ నది దగ్గర ఉన్న ప్రదేశాన్ని డాన్చెన్ వార్డ్ అని పిలుస్తారు. హైకర్స్కి ఇదొక స్వర్గమని చెప్పుకోవాలి. ఈ ప్రదేశంలో ఉన్న 2 కొండలను కలుపుతుంది ఈ బ్రిడ్జ్. ఒకవేళ మీరు ఈ బ్రిడ్జ్ మీద నడవాలి అనుకుంటే అంతకంటే ముందు 1168 మీటర్ల ఎత్తున్న పర్వతాన్ని ముందు ఎక్కవలసి ఉంటుంది. ఇది సామాన్యులకు కొంచెం కష్టమైన పని అని చెప్పుకోవాలి. ఎలాగో అలా ఎక్కారు అనుకోండి. ఇక బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు చాలా ఎత్తులో ఉండటం వల్ల కిందకు చూస్తేనే గుండె జలదరిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఎంత మాత్రము సురక్షితమైనది కాదు. అందువల్ల ఈ బ్రిడ్జ్ పై ఒకసారి ఒకరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఒకరు అటువైపుకు చేరుకున్నాకే ఇంకొకరు బ్రిడ్జ్ పై నడవచ్చు. కర్ర చెక్కతో తయారు చేసిన ఈ బ్రిడ్జ్ పైన పర్యాటకుల కోసం ఎటువంటి సేఫ్టీ ఉండదు. ఇది కేవలం సాహసాలు చేయడం అంటే ఇష్టమున్న హైకర్స్ కోసం మాత్రమే. మీరు అస్సలు వెళ్ళకండి. నెంబర్ 4, ట్రిఫ్ట్ బ్రిడ్జ్, స్విట్జర్లాండ్. ఈ బ్రిడ్జ్ స్విట్జర్లాండ్ కొండల్లో ఉన్న ఏకైక సస్పెన్షన్ బ్రిడ్జ్. భూమి నుండి 300 అడుగుల ఎత్తున్న ఈ బ్రిడ్జ్ను చేరుకోవడం అంటే మీరు ఆలోచిస్తున్నంత ఈజీ కాదు. ఈ బ్రిడ్జ్ పైన కనిపిస్తున్న వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే, ఈ బ్రిడ్జ్ వరకు చేరుకోవడానికి చాలా కష్టపడ్డామని చెప్పారు. ఎత్తైన కొండలు, గుట్టలు ఎక్కిన తర్వాతే ఈ సుందరమైన పర్వతాలు, ఈ బ్రిడ్జ్ అందాలు వీక్షించే అవకాశం వస్తుంది. బ్రిడ్జ్ వరకు వచ్చేసాం కదా అమ్మయ్య, ఇక ప్రకృతిని ఎంచక్క ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటే అది మీ పొరపాటే. ఈ బ్రిడ్జ్ పై నడుస్తున్నప్పుడు మీకు విషయం అర్థమవుతుంది. బలంగా వీచే గాలుల వల్ల ఈ బ్రిడ్జ్ ఊగుతూ ఉంటుంది. ఇంజనీర్స్ ఈ సమస్యకు చెక్ పెట్టాలని చాలా ట్రై చేశారు. కానీ దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి ముందు మన ఆటలు సాగవు కదా, అందుకే ఆ ప్రయత్నం విఫలమైంది. నెంబర్ 3, మీకాంగ్ రివర్ వైర్ బ్రిడ్జ్. మీకాంగ్ నదిపై ఉన్న ఈ 2 వైర్లను బ్రిడ్జ్ అని ఎందుకంటారో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ ఇటువంటి బ్రిడ్జ్ మన దేశంలో గనక ఉన్నట్టయితే ఈ బ్రిడ్జ్ దాటేవారిని చూసి, వారి సాహస విన్యాసాలను చూసి ఖచ్చితంగా చప్పట్లు కొట్టేవాళ్ళం. కానీ ఇక్కడ నివసించే ప్రాంతీయ మత్స్యకారులకు ఇది వారి రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కింద వేగంగా ప్రవహిస్తున్న నదిపైన కేవలం 2 వైర్ల సహాయంతో నదిని దాటడం అంటే మాటలా చెప్పండి. మీరైతే ఏం చేస్తారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. దీని మీద వెళ్లే మత్స్యకారులు రోజు గడిచేసరికి ఇంటికి చేరుకుంటారో లేదో కూడా చెప్పలేం. వీళ్లను చూసిన తర్వాత జీవితంలో మీకున్న కష్టాలు చాలా చిన్నగా అనిపిస్తున్నాయా? మనం లైఫ్లో చిన్న చిన్న వాటికే అప్సెట్ అవుతుంటాం. మరి ఇది తెలుసుకున్న తర్వాత అయినా మీ ఆలోచనల్లో మార్పు రావాలని ఆశిస్తున్నాను. నెంబర్ 4, ఒజోలా బ్రిడ్జ్, టొరైన్, మెక్సికో. ఈ బ్రిడ్జ్ ఈ లిస్ట్లోని పాత బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. 1898లో టోరియన్ సిటీలో బంగారం, వజ్రాలు మరియు అనేక ఖరీదైన ఖనిజాలు తవ్వినప్పుడు ఆ ఖనిజాలను తీసుకువెళ్లడానికి ఒజోలా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అసురక్షితమైన బ్రిడ్జ్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల వరకు ఈ బ్రిడ్జ్ బాగుగులు బాగానే చూసేవారు. కొన్నిసార్లు ఈ బ్రిడ్జ్ను రిపేర్ చేయించారు కూడా. ఎప్పుడైతే ఇక్కడ ఖనిజ పదార్థాలు వెలికి తీయడం తగ్గిపోయిందో అప్పటి నుండి ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ వైపు చూడటమే మానేసింది. ఈ కారణం వల్ల ఇక్కడ నివసించే వారికి ఈ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. 100 సంవత్సరాల ఈ పురాతన బ్రిడ్జ్ కట్టడాలు, తీగలు శిథిలావస్థలో ఉన్నాయి. అందువల్ల ఈ బ్రిడ్జ్ ఎప్పుడైనా కూలిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్లు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.